దేవుని సహాయం కొరకు వేచి ఉండాలి, దేవుని కొరకు వేచి ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని కొరకు వేచి ఉన్నవారు, ఆయన శక్తి మీద ఆధారపడేవారు, పక్షిరాజు వలె వాళ్ళు రెక్కలు చాపి ఉన్నతమైన స్థలంలో ఎగురుతారంట. ఈరోజు మీరు అనుకుంటున్నారు జీవితం అయిపోయింది, పరిస్థితులు అయిపోయి ఇంకా చేత కావట్లేదు, ఇంకా కుదరట్లేదు, ఇంకా కుదరట్లేదు అనే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ టుడే, దేవుడు మీకు పక్షిరాజు యవనాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు సమస్తము బలముగైన కార్యంలో మన జీవితంలో చేయగలిగిన దేవుడు. ఎందుకంటే మనం ఇంతసేపు పాడేమో, నా బలమంతా నీవేనయ్యా, కూలిన వేళల్లో సోలిన వేళల్లో బలము లేనప్పుడు నన్ను ఆదరించావయ్యా, నన్ను నడిపించావయ్యా. ఈరోజు మనం నిజంగా నమ్మాలి, అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు బలం ఇస్తే వీ కెన్ ఫ్లై హై. ఎంతమంది దేవుని సమయాన్ని నమ్ముతున్నామండి, ఎంతమంది దేవుని సమయం మీద ఆధారపడుతున్నామండి, ఎంతమందికి ఓర్పు ఉంది, సహనం ఉంది. ఇది మన ఓర్పు సహనము దేవుడు పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలండి. గాడ్ ఇస్ టెస్టింగ్ అవర్ ఫెయిత్, అవర్ పేషెన్స్, మన ఓర్పుని సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నేను ఆల్రెడీ చాలాసార్లు లాడ్ చేసి చెప్పాను, ఒకరు ప్రార్థన చేశానంట, దేవా నాకు ఓర్పు దయచేయి, నాకు సహనం దయచేయి అని ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనకి ఆ వ్యక్తి అంటున్నాడంట, దేవా నాకు ఓర్పు సహనం దయచేయి. అప్పు సహనం ఎప్పుడు కావాలి తెలుసా? ఇప్పుడే కావాలి. మనం అనుకుంటాం దేవా నాకు ఓర్పు ఇచ్చేయంట, వెంటనే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూ థింగ్స్ ఫర్ గాడ్ టు గివ్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఇస్ అ ప్రాసెస్. కొన్ని విషయాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించాలంటే అది ఒక ఒక క్రియ, ఒక కార్యం జరగాలి, ఒక తరబితిలోకి వెళ్ళాలి, ఒక ప్రాక్టీస్లోకి వెళ్ళాలి, ఒక ట్రైనింగ్లోకి వెళ్ళాలి. దేవుడు మనకు ఓర్పోవాలంటే నేను అనుకుంటాను, దేవుడు మనకి కష్ట సమయం, మనకి చేతకాని పరిస్థితి, మనం భరించని పరిస్థితి, మనం ఓర్చుకునే పరిస్థితి, మనకు నచ్చని పరిస్థితుల్లో దేవుడు పెడతాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో అగెయిన్స్ట్ ఆల్ హోప్, అంటే ఇంకా నిరీక్షణ లేదు, ఇంకా కుదరదు అనే పరిస్థితుల్లోనే మన విశ్వాసము నిరీక్షణ కనబరచాలండి. ఇది జరగదు, ఇది కుదరదు, ఇది అవ్వదు అనే పరిస్థితుల్లో మనము విశ్వాసాన్ని కనబరచగలుగుతున్నామా? అదే నిజమైన విశ్వాసం. ఈరోజు మనం ఎవరినో చూసుకుంటూ, ఎవరో చెప్పిన మాటలు నమ్ముతూ, బయట వార్తలు నమ్ముతూ మనం ఎంతో భయపడుతున్నాం. యు హ్యావ్ టు అండర్స్టాండ్, వినే ప్రతి మాట ప్రతి వార్త నిజము కాదు. కొన్ని వార్తలు ఆ నిమిషానికి నిజమయ్యేమో కానీ నెక్స్ట్ సెకండ్కి అవి అయిపోయి తీరిపోయి, లేకపోతే జరిగిపోయి, లేకపోతే ఇట్ ఇస్ స్టిల్ ద పాస్ట్. ఎంతోమంది గతంలో చెప్పబడిన మాటలకి, గతమైన కార్యాలకి భయంతో జీవిస్తున్నారు. ఈరోజు మీకు ఒక మాట తెలియజేయాలని ఆశపడుతున్నాను, మీరు దేని విషయమై చింతిస్తున్నారో వాటి విషయమై చింతించాల్సిన అవసరం లేదు. మీరు యేసు ప్రభునందు నిరీక్షణ ఉంచి దేవుని సహాయాన్ని, తండ్రి చిత్తాన్ని, ఆ శక్తిని మీరు వేడుకోగలిగితే యూనో హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అనేక సార్లు మనం అనుకుంటాం మన జీవితంలో, ఇంకో ఇంకా నాకు ఈ పని అవ్వదు, ఇదిగో ఈ విషయంలో నేను జయించలేను, ఇదిగో ఈ పని నాకు జరగదు, ఇంకా నాకు ఇంకా వివాహం అవ్వదు, ఇంకా నాకు పిల్లలు నాకు కలగరు, ఇంకా మాకు గర్భఫలం కలగదు అనే ఈ పరిస్థితుల్లో ఎంతోమంది బెదిరిపోతూ, దిగజారిపోతూ, కుమిలిపోతూ, ఇంకా నాకు అయిపోయింది అనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీకు ఈరోజు యేసు నామంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ గాడ్. దేవునికి ఆలస్యం అన్న మాట లేదండి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఏది ఆలస్యంగా చేయడండి, దేవుడు ఏది త్వరితంగా చేయడు, దేవుడు ఏది ఆలస్యంగా చేయడు. ఇస్ ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇంక్రీజింగ్ ఆర్ ఆర్ ఫెయిత్ ఇస్ డిక్రీజింగ్? ఈరోజు మనం చూసే దేవుడు, మనల్ని చూసే దేవుడు మన కొరకు పోరాడే దేవుడు అండి. నమ్ముతారా? మనల్ని చూసే దేవుడు మనకు ఆయన మహిమనిచ్చే దేవుడు అండి. ఈరోజు దేవుడు మనుషులు ఎవరైతే మంచిగా పోరాడతారో, మంచిగా పాడతారో, మంచిగా గంతులేస్తారో, మంచిగా పనులు చేస్తారో, లేకపోతే మంచిగా కానుకలు ఇస్తారో, వీటి ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. ఈరోజు మీ విశ్వాసం, మీరున్న పరిస్థితులన్నిటిలో ఎస్ నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు, నా దేవుడు బలవంతుడు. నమ్ముతున్నారా? ఈరోజు మన జీవితంలో నమ్మాలి, జయం ఇచ్చేది దేవుడు. ఇది అందరికి ఓతపదమే, ఎస్ యుద్ధం యెహో అదే ఎప్పుడు చెప్తా ఉంటాం. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, పోరాటంలో జయము కలిగిన తర్వాత దేవుని స్తుతిస్తానంలో ఏం గొప్పతనం లేదండి. ఈరోజు మీరు అనారోగ్యంతో ఉన్నవారైతే మీకు స్వస్థత వచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తానంలో ఏం గొప్పతనం లేదు.
లేకపోతే మీరు కోరి దేవుడు మీకు ఇచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తాం, ఏ గొప్పతనం లేదు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, విశ్వాసం అనేది మీరు అడిగినవి మీరు పొందుకున్నారని మీరు నమ్మాలి అని యేసుప్రభు చెప్తున్నాడు. మీరు ఇంకో మాటలు చెప్పాలంటే మీరు అడిగినవి మీరు పొందుకున్నారని ముందుగానే మీరు దేవుని స్తుతించాలి. దేవా, నన్ను నువ్వు స్వస్థపరిచావు, స్వస్థపరుస్తున్నావు, నేను నమ్ముతున్నాను, నీకు స్తోత్రము అని చెప్పగలుగుతారా? ఇట్ ఈస్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ కామ్, గాడ్ యు ఆర్ గుడ్ అని చెప్తాం. కానీ చుట్టూ తుఫాన్లో దేవా నీకు స్తోత్రము అని దేవుని స్తుతించగలుగుతున్నారా? ఈరోజు ఇంకా మీలో ఊపిరి ఉందంటే అది దేవుడు మీకు అనుగ్రహించిందే అని నమ్మి దేవుని స్తుతించగలుగుతున్నారా? ఈరోజు మన పరిస్థితులు ఏమైనా సరే దేవుణ్ణి స్తుతించాలండి. డాక్టర్ చెప్తున్నారేమో ఇదిగో ఇది కాంప్లికేటెడ్, డాక్టర్ చెప్తున్నారేమో ఇది కష్టము, ఈరోజు ఇది కష్టము, ఇది ఇబ్బందికరం అనే పరిస్థితుల్లో కూడా మీరు స్తోత్రము అని దేవుని చెప్పగలుగుతున్నారా? ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, దేవుడు మిమ్మల్ని పట్టించుకున్న దేవుడు, దేవుడు మిమ్మల్ని పోషించే దేవుడు, దేవుడు మిమ్మల్ని మరవని దేవుడు అండి. హీ హ్యాస్ నాట్ ఫర్గాటన్ యూ, మిమ్మల్ని మర్చిపోలేదు. ఈరోజు మీరు అనుకుంటారేమో దేవుడు మిమ్మల్ని మర్చిపోయారండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఈరోజు ఆ జరిగే సమస్తము ఆయన చూస్తున్న దేవుడు, ఆయన దేవుడు, ఆయన గ్రహించుకుంటున్న దేవుడు. ఈరోజు మనము చూస్తున్నామా, మనము వింటున్నామా, మనము గ్రహించుకుంటున్నామా? విశ్వాసముతో చూడాలి, విశ్వాసముతో వినాలి, విశ్వాసముతో గ్రహించుకోవాలి. ఎస్, ఈ సాదృశ్యాలన్నీ చూసేటప్పుడు ఒకటేనండి, యేసు ముందే చెప్పాడు ఇవన్నీ జరుగుతాయా, పెస్టిలెన్సెస్ విల్ కమ్, ట్రిబులేషన్స్ విల్ కమ్, హింస వస్తాయి, అనారోగ్యత వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపం వస్తుంది. ఒక బిడ్డకి తండ్రిని పిలుస్తానికి అధికారం ఉందా లేదా? ఒక పనోడికి యజమాని పేరు పలకాలంటే భయం రావచ్చేమో, కానీ ఒక బిడ్డకి తండ్రి పేరుని పిలుస్తానికి భయం వస్తుందా? నో. ఈరోజు మనం ఆయన బిడ్డలు అనేది మర్చిపోకూడదండి. యు హ్యావ్ పవర్ త్రూ జీసస్, ఇన్ జీసస్ నేమ్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మీ జీవితంలో క్యాన్ యూ టెస్టిఫై, అయ్యా ఈ మనిషి సహాయం నాకొద్దు, ఈ లంచం నాకొద్దు, ఈ అన్యాయమైన సొమ్ము నాకొద్దు, ఈ ఇది నాకొద్దు, నువ్వు నన్ను గొప్ప చేసావన్న మాట చెప్పడం వద్దు, చెప్పగలుగుతారా మీరు? అయితే చాలాసార్లు చెప్తాను, ఎవరైనా సరే నన్ను బట్టి నువ్వు అయ్యావు అన్నారు అనుకోండి, అంటారు అస్సలు అస్సలు ఆ మాట పలకొద్దు. ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ గాడ్, ఇట్ ఈస్ గాడ్ హూ మేడ్ మీ హూ ఐ యామ్. దేవుని ఘనతను దేవునికి ఇవ్వాలండి. ఆయనను గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈరోజు మీ జీవితంలో మీరు గణపరచగలుగుతున్నారా? ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు సర్వ అధికారము కలిగి ఉన్నాడు. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్, వాట్ సర్కమ్స్టాన్సెస్, ఈరోజు ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతులైనా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు అనే మాట మనం నమ్మాలండి. ఎవరైనా సరే దేవునికన్నా బలవంతులు అనుకుంటే గాడ్ ఆల్వేస్ ప్రూవ్ దెమ్ రాంగ్. వాక్యంలో మాత్రమే కాదు, చరిత్రలో కూడా ఎవరెవరైతే నేనే గొప్ప అని విర్రవీగారో ప్రతి ఒక్కరూ హ్యాడ్ టు కమ్ అట్ లాస్ట్, దేవుడే గొప్ప. ఎందుకంటే ఈ లోకంలో మనం సంపాదించుకునేవన్నీ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యాయి. నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మాత్రమేనండి. హీఈస్ ఆల్ మైటీ, సర్వశక్తి కలిగిన దేవుడు. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని పుట్టించగలిగిన దేవుణ్ణి, జీవాత్మతో నింపగలిగిన దేవుణ్ణి. ఈరోజు సర్వ సృష్టికర్త మన తండ్రి అయి ఉన్నాడా? అఫ్కోర్స్ కొన్నిసార్లు తుఫాన్లు లెగుస్తున్నాయి, కెరటాలు లెగుస్తున్నాయి, అయ్యి భయపడుతున్నాయి, కొద్దిగా ఆపది అయ్యో 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 ఉంటుంది. కానీ ఆ సమయంలో తండ్రి పిలవగలుగుతున్నామా? కెన్ యూ క్రై అవుట్? పిలవగలుగుతున్నామా? మొరపెట్టగలుగుతున్నామా?